వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన తర్వాత మొదలైన పెద్ద చర్చకు ఎట్టకేలకు తెరపడింది. ఈ ఏడాది జరగబోయే T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాకు సారథ్యం వహించేది ఎవరు? ఈ ప్రశ్న మొత్తం భారత క్రికెట్ను జుట్టు పీక్కునేలా చేసింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లేక వేరే వాళ్ళ, ఇలా చాలా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 T20 సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్గా ప్రకటించింది బీసీసీఐ. గతంలో కూడా రోహిత్ శర్మనే T20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా ఉన్న T20 వరల్డ్ కప్ 2023 తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లు వ్యవహరించారు. అయితే T20 వరల్డ్ కప్ 2024లో అసలు రోహిత్ ఆడతాడా లేదా అనే అనుమానాలు సైతం తలెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క ఆఫ్ఘన్తో సిరీస్కినే కాదు, ఇక T20 వరల్డ్ కప్ 2024 కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ అని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. అయితే యంగ్స్టర్ల క్రికెట్గా పేరొందిన T20 ఫార్మాట్కు కూడా రోహిత్ను కెప్టెన్గా ఎంపిక చేసి బీసీసీఐ రోహిత్పై చాలా నమ్మకం చూపించింది. మరి రోహిత్పై బీసీసీఐ అంత నమ్మకం పెట్టుకోవడానికి ఓ 3 కారణాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ కారణాల్లో మొదటిది కెప్టెన్గా రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అంతకుముందు కూడా పలు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. మొత్తంగా 2017 నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మ 51 T20 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు. ఈ 51 మ్యాచ్ల్లో టీమిండియా 39 మ్యాచ్ల్లో గెలిచి కేవలం 12 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలైంది. T20 కెప్టెన్గా రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజ్ 76.47. ఇది చాలా మంచి రికార్డ్. T20లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని లాంటి మంచి కెప్టెన్ల కంటే ఇది ఎక్కువ. T20 కెప్టెన్గా ధోని విన్నింగ్ పర్సంటేజ్ 56.94, కోహ్లీది 60%. ఇలా ఓవరాల్గా చూసుకున్న T20 కెప్టెన్గా రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్ ఎంతో మెరుగ్గా ఉంది. ఇంకా 2వ కారణానికి వస్తే వరల్డ్ కప్లో టీంను నడిపించిన తీరు. ఫార్మాట్ ఏదైనా, టీం కెప్టెన్కు ఉండాల్సిన ముఖ్య లక్షణం తన టీంపై తనకు పూర్తి విశ్వాసం ఉండడం. అది రోహిత్ శర్మకి 100% ఉంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అది స్పష్టంగా కనబడింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్లో జట్టును అద్భుతంగా నడిపించాడు రోహిత్. జట్టులోని ఆటగాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ DRS తీసుకునే విషయంలో అటు బౌలర్ను ఇటు వికెట్ కీపర్ నిర్ణయాలను గౌరవిస్తూ మంచి రిజల్ట్స్ రాబట్టాడు. అలాగే మరో సీనియర్ స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడుతూ అతని సూచనలను తీసుకుంటూ టీంను ముందుకు నడిపించాడు. ఓటమి ఎరగని జట్టుగా ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా ఫైనల్లో ఓటమి పాలై కప్పు చేజార్చుకుంది. అయినా కూడా రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిసింది. రోహిత్ని కెప్టెన్గా కొనసాగించేందుకు ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇక 3వ కారణం ఏంటంటే అగ్రెసివ్ బ్యాటింగ్. కెప్టెన్సీలో రోహిత్ శర్మకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఆ విషయం పక్కన పెడితే రోహిత్ బ్యాటింగ్ స్టైల్ T20 క్రికెట్కు సరిగ్గా సరిపోతుంది. టెస్టులు, వన్డేల్లో రోహిత్ ఎలాంటి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడో గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. పవర్ ప్లేలో వేగంగా ఆడడం వల్ల తర్వాత వచ్చే బ్యాటర్లపై ప్రెషర్ పడడం లేదు. వరల్డ్ కప్ ఆశాంతం రోహిత్ శర్మ అదే చేశాడు. అలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ T20లో ఇంకా సూపర్ హిట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం కెప్టెన్గానే కాక ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ బెస్ట్ ప్లేయర్. అతన్ని మించిన అగ్రెసివ్ ఓపెనర్ ప్రస్తుతం T20 టీంలో లేడనే చెప్పాలి. మరి రోహిత్ శర్మను T20 వరల్డ్ కప్ టీంకు కెప్టెన్గా కొనసాగించేందుకు కనిపిస్తున్న ఈ కారణాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.